మధ్యరేఖకు ఉత్తర దిక్షణ, మా ఇంటి పక్క ఉన్న శిశిరేఖకు దక్షిణ దిశగా ఉన్నాం. ఈ ఆఫ్రికన్ అడవుల్లో మనం సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ ఆచితూచి అడిగేయాలి, ఎక్కడ ఏముంటుందో తెలీదు. అక్కడ ఒక బావి కనిపిస్తుంది, ఆ బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. ఇక్కడ ఒక స్వరంగం కనపడుతుంది, అక్కడ ఏముందో చూద్దాం దిగి. సొరంగం ఉంది, ఆ సొరంగంలో దారి ఉందో లేదో పరిశీలిస్తున్నాడు మా ఫ్రెండ్. ఇక్కడ స్వరంగం ఉంది, మనిషి దూరడానికి అంత స్థలం లేదు, కానీ ఇక్కడ చూస్తుంటే ఏదో జలపాతం ఉంది. సరే, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ ఏమి లేదు, మన వాటర్ కోసం వచ్చి ఆకలి కోసం వచ్చి అసలు ఏం ఉపయోగం లేదు. ఇక్కడ వచ్చి మన పని పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు పై పైకి పోదాం 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 పై పైకి ఎక్కుతూ కదం పాడుతూ కట్టిస్తూ పోదాం పోదాం పై పైకి. ప్రస్తుతం ఈ లాక్డౌన్ సమయంలో మందు దొరకని మందు బాబుల కంటే చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. చరణ్, ఈ అడుగును చూస్తుంటే ఇటువైపే అడవి దున్నప్పు తెలియనట్టుంది. ఈ అడుగును బాగా పరిశీలించు భయ్య. ఈ అడవి పంది అడుగులు కాదు భయ్య, ఈ మన శివ అడుగులే. శివ ఇటు ఇందాక ఇటు వెళ్ళాడు. ఈ అడవిలో సడక్ అనే చెట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఓ, ఇక్కడ మాత్రమే ఇదే సడక్ అనే చెట్టు, దీన్ని పరిశీలిద్దాం. అది సడక్ చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చాలా అరుదైన చెట్టు, దీనివల్ల మనకి చాలా మెడిసిన్ మాత్రమే ఉపయోగిస్తారు. ఓ మ్యాన్, ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి, ఇవి చాలా ఆయుర్వేదానికి మంచి ఉపయోగపడతాయి. చూడండి లైక్ దిస్, ఇలా సార్ అది తెల్లగా ఉండేది పాలు. ఇది మన దావలో తగిన గాయాలకి రాసుకుంటే వెంటనే నప్పి తగ్గిపోతుంది. దీని నుండి వచ్చే పాలను మన ఒంటికి రాసుకోవడం వల్ల వడదెబ్బల నుంచి, ఇడ్లీ దెబ్బల నుంచి, ఇంకా ఎన్నో దెబ్బల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది చూస్తుంటే ఇది ఒక జింక బోన్. దీనిని వేటాడేందుకు సింహాలు పులులు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇక్కడ నుంచి మనం వెంటనే వెళ్ళాలి. చాలాసేపు నుంచి అడవిలో ప్రయాణిస్తూనే ఉన్నాం, ఇంకా మాకు తినడానికి ఎటువంటి ఆహారము దొరకలేదు. మేము చాలా ఆకలితో ఉన్నాం. ఈ చెట్టును చూస్తుంటే కలేజీ సినిమాలో ఆలిపిగిన చెట్టులో కొన్ని. ఈ చెట్టు సంవత్సరానికి ఒక పువ్వు కాస్తుంది, బహుశా ఇది ఇంకా కాయట్లేదు పువ్వు. ఓ, అటు చూసారా, అక్కడ ఒక బార్డర్ ఉంది. అక్కడ ఆఫ్రికన్ మధ్యలో ఒక బార్డర్ ఉంది. ఆ బార్డర్ వైపు వెళ్ళి మనం ఏముందో పరిశీలిద్దాం. అనుకున్న బార్డర్ దగ్గరికి మనం వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఇటు వాళ్ళు అటు వెళ్ళకుండా అటు వాళ్ళు ఇటు వెళ్ళకుండా మధ్యలో గోడ కట్టారు. వాళ్ళ రూల్స్ని అతిక్రమించకుండా మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఓ ఫ్రెండ్స్, ఇటు చూడండి, ఇది ఒక మైసూర్ పాక్ చెట్టు, దీనికి మైసూర్ పాకులు కాసాయి. పోతి కొబ్బరికి ఎట్లు మనకి అడవిలో మసి పచ్చింది, మన ఆకలి తీర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దిస్ ఈజ్ ఎ మైసూర్ పాక్. మనకి ఆహారం అయితే లభించింది. ఇప్పుడు మనం నాకు చాలా దాహంగా ఉంది, ఇప్పుడు నీటి కోసం మనం వెతకాలి. మనం చాలాసేపు నుంచి నడుస్తూనే ఉన్నాం. ఆహారం అయితే దొరికింది, కానీ ఇప్పుడు మనకి ఎటువంటి వాటర్ దొరకలేదు. ఇక్కడ సౌండ్ చూస్తుంటే మనకి దగ్గరలో వాటర్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ జలపాతం ప్రవహిస్తుంది. ఈ జలపాతాన్ని చూడగానే ఇక్కడ నుంచి ఆ నీళ్ళలోకి దూకాలనిపించింది, కానీ కాళ్ళు చేతులు ఇరుగుతాయని తెలిసి సైలెంట్గా పక్క నుండి వెళ్ళాం. ఈ నీళ్లు కొంచెం ఉప్పుగా ఉన్న పర్లేదు, మనం తాగడానికి ఉపయోగపడతాయి. ఈ జలపాతం వెంబడి వెళ్తే మనకి దావు దొరికే అవకాశం ఉంది. ముందర ఈ జలపాతం కిందికి ఉంది, అక్కడికి వెళ్ళి మనం పరిశీలిద్దాం.
ఇప్పుడు మనం చాలా ఎత్తులో ఉన్నాం. హే, అక్కడ చూసారా మనుషులు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ జలపాతం దిగి కిందికి వెళ్ళిపోదాము. తిరిగి మనం ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైనది.